కష్టపడి
డిగ్రీ తర్వాత మీరు ఏం చేయాలనేది ముందుగానే మీరు నిర్ణయించుకుంటారు కాబట్టి ఆ వేలో మీరు కృషి చేయండి, హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా మీరు లైఫ్ లో మంచిగా సెటిల్ అవుతారు. రేపు మీ భవిష్యత్తు మీకు మంచిగా ఉంటుంది, తద్వారా మీ మీద డిపెండ్ అవ్వబోయే కుటుంబ సభ్యులకి లేదా సొసైటీకి ఎంతగానో మీరు ఉపయోగపడతారు. ఆ విధంగా కృషి చేసిన మోడల్స్ గా మేమందరం మీరు ఉన్నాం. మాకులాగా మీరు కూడా ఈ స్టేజ్ మీద కూర్చుని మాట్లాడే అవకాశం మీకు అందరికీ కూడా కల్పించబడుతుంది. ఆ విధంగా అవకాశం కల్పించుకోవడం అనేది ముందే నేను చెప్పినట్టు మీ చేతుల్లోనే ఉంది. మీరు దాన్ని ఉపయోగించుకుంటే చక్కగా మీరు సెటిల్ అవుతారు, లైఫ్ లో చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఎంజాయ్ చేస్తే జీవితాంతం కష్టపడతారు, ఇప్పుడు మీరు కష్టపడితే జీవితాంతం ఎంజాయ్ చేయవచ్చు. కాబట్టి కోరుకుంటూ మిమ్మల్ని ఆ విధంగా ఆశీర్వదిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్కి